హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎంటిఎస్ టెక్ ఛానల్. ఫ్రెండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఏదైనా కొత్త ఫ్యాన్ ఏమైనా తీసుకుంటారా టేబుల్ ఫ్యాన్, అది ఎలా ఫిట్టింగ్ చేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే స్టార్ట్. ఓకే చూడండి ఫ్రెండ్స్, మనం ముందుగా బాక్స్ ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్కి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కుక్కీలా వస్తుంది, ఇది హైట్ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు. ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఒకటి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇది ఓపెన్ అయింది కదా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పైపు, ఈ ఉక్కు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రెండు తీసుకొని ముందుగా సపోర్టింగ్ ప్లేటు, ఈ ప్లేట్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రౌండ్ తీసుకుని స్టెప్ వస్తుంది గాడి, ఈ స్టెప్ని ఇందులో కూర్చోబెట్టేయాలి ఫ్రెండ్స్. కూర్చోబెట్టేసి ఇలా కొంచెం తిప్పినట్టు సెట్ అయిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు కింద భాగంలో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉక్కు ఉంది కదా, ఆ ఉక్కుని ఇలా తిప్పేసేయాలి. థ్రెడ్ ఉంటుంది కింద పైప్కి. ఓకే మనం టైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫుల్ టైట్ చేసుకోవాలి, కొంచెం ఎక్కువ లూజ్ ఉంటే మనకి మళ్ళీ మధ్యలోనే మన ప్రాబ్లం అవుతుంది. ఇది ఫుల్ టైట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం చూసారా, ఇది మోటార్, మోటార్ కలెక్షన్ బాక్స్ ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇలా జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి సరే కానొస్తుంది లేదు చూడండి. ఇలా తీసుకొని ఇలా దీనికి అటాచ్మెంట్ చేసేయాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ కీ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఏరియాలో దీన్ని మనం టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేసుకుంటే మనకి గాడీలు అనేది కూర్చోవాలి. మెయిన్ మనకి కింద గాడి వస్తుంది, గాడిలో కూర్చోవాలి. ఫుల్ టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఇది ఫిట్టింగ్ కిందవరకు ఫిట్టింగ్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇది చూసారా, ఇది అడ్జస్ట్మెంట్ మనకి. ఇది మామూలు మన నార్మల్ మన టైట్ చేసుకుంటే ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనం కూడా జ్యువెలరీ ఎక్కిస్తున్నాము. ఇక ఫ్రెండ్స్ జ్యువెలరీ తీసాం కదా, కింద సైడ్కి జ్యువెలరీ ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసుకొని ఇట్లా డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రెండు చూడండి, ఇట్లా డివైడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉంది కదా, ఇలా ఫిట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ తర్వాత ఫ్రెండ్స్, ఇలా ఫిట్ చేసుకొని క్యాబ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్యాబ్ కింద భాగం క్యాబ్ వేసేసి బిగి చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలాగ చూడండి, క్యాబ్ వేసి బిగి చేసుకోవాలి. ప్లే అనుకోకుండా మామూలు ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఇదే పొజిషన్ మనకి. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ టైట్ అయిపోయింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫుల్ టైట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మనం ఫ్యాన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉంది కదా, ఫ్యాన్ ఫిట్ చేసుకుందాం. ఓకే ఇదే పొజిషన్లో ఫిట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్ వేసుకొని, అయితే ఇది చెప్పాం కదా ఫ్రెండ్స్, ఇందాక మనం రైట్ తీసుకోవాలని. లూజ్ చేస్తే టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది. అది రివర్స్ థ్రెడ్డింగ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే చూడండి, ఫ్యాన్ పట్టుకొని తిరగకుండా టైట్ చేసుకోండి. ఓకే తర్వాత ఇది ఫ్రెండ్స్ తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది దీనికి ఇలా బౌండ్ కానీ సెట్ చేసుకోవాలి. బౌండ్ జాలరీకి ఇలా ఇలా పొజిషన్ పెట్టేసుకొని ఓకే ఫ్రెండ్స్ చూసారుగా, ఇది ఉంది కదా ఫ్రెండ్స్ జాలరీ కింద. చూడండి దీన్ని కొంచెం లూజ్ చేసి టైట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూర్చోబెట్టుకొని ఇలా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మన వర్క్ ఇంతవరకు వచ్చేసింది. నెక్స్ట్ మనం చేయాల్సిన పని అనేది కరెంట్లో కూడా చెక్ చేసుకోవడము. కొంచెం లూజ్ ఉంది, అడ్జస్ట్మెంట్ చేస్తాను ఫ్రెండ్స్. వన్ మినిట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్యాన్ చెక్ చేస్తాము, దీన్ని వర్క్ ఎలా అవుతుందో చెక్ చేస్తాము ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది ఫ్యాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఇలా సెట్ చేసుకోవాలి ఇలా ఇంత సింపుల్గా ఈ వీడియోస్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.